గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో ఆలు పొటల్స్ వేపుడు కారం వేసి కూర తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు, పొటల్స్ అంటే పర్వళ్ళని కూడా అంటారు, 300 గ్రాములు, బంగాళదుంపలు 250 గ్రాములు, మినప్పప్పు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, కారం 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, వేపుడు కారం 1.5 టీ స్పూన్లు. ఈ వేపుడు కారం తయారు చేసుకునే రెసిపీని మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఉప్పు 1 1/2 టీ స్పూను లేదా రుచిని బట్టి వేసుకోండి. నూనె 5 టీ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా పొటల్స్ని తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని సన్నగా పొడుగ్గా ముక్కలుగా తరుక్కుని పెట్టుకోండి. అలాగే బంగాళదుంపల్ని తీసుకుని బాగా కడిగి పైపెచ్చు తీసేసి సన్నగా పొడుగ్గా తరుక్కుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని దాంట్లోకి తరిగిన బంగాళదుంప ముక్కలు అలాగే తరిగిన పొటల్స్ ముక్కలు వేసుకుని ఆ పైన 25 మిల్లీలీటర్ల నీళ్లు పోసి ఆ బౌల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ బౌల్ మీద మూత ఏటవాలుగా పెట్టుకుని మైక్రోవేవ్ హై చేయండి 6 నుంచి 7 నిమిషాల పాటు. ఆ తర్వాత తీసి ఒకసారి స్పూన్తో కలిపి మళ్ళీ ఆ బౌల్ని ఓవెన్లో పెట్టుకుని మూత ఏటవాలుగా పెట్టండి. ఇప్పుడు 30% పవర్ మీద 7 నిమిషాల పాటు ఉడికించుకుని ఆ తర్వాత 3 నిమిషాలు స్టాండింగ్ టైం ఇచ్చి చూస్తే కూర ముక్కలు ఉడికి ఉంటాయన్నమాట. కరివేపాకుని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఆకులు గనక పెద్ద పెద్దవిగా ఉంటే సన్నగా తరుక్కుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూర తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ముందుగా మినప్పప్పు వేసుకోండి. ఈ మినప్పప్పు లైట్గా రంగు మారేదాకా వేయించుకోవాలన్నమాట. అలా అవి రంగు మారుతూ ఉన్నప్పుడు ఆవాలు వేసుకోండి. ఆ పైన జీలకర్ర కూడా వేసి కలపండి. ఈ తిరగమూతంతా బాగా ఫ్రై చేసుకుని దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోండి. అంతా బాగా కలుపుకుని దీంట్లో పసుపు వేసుకోండి. పసుపు వేసి కలిపి అది మాడకముందు వెంటనే ఉడికించి పెట్టుకున్న కూర ముక్కల్ని వేసుకోండి. ఈ రకంగా తిరగమూత, పసుపు అంతాను ఈ ముక్కలకి చక్కగా పట్టాలన్నమాట. అలా కలుపుకోండి. ఇప్పుడు ఈ కూరకి సరిపడా ఉప్పు, కారం అలాగే వేపుడు కారం ఇవన్నీ కూడా వేసి బాగా కలపండి. అంతా ఈ రకంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సన్నని సగ మీద 3 నుంచి 5 నిమిషాల పాటు మగ్గనిస్తే కారం ఉప్పు అంతాను కూర ముక్కలకి చక్కగా పట్టి కూర దగ్గరకు వచ్చి రుచిగా తయారవుతుందన్నమాట. అప్పుడు ఆ కూరను తీసి సర్వింగ్ బౌల్లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి. ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ పొటల్స్ ఆలు వేపుడు కారం కూరని. వేపుడు కారం వేయటం మూలాన దీనికి ఒక మైల్డ్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఈ వేపుడు కారం వీడియోని నా వెబ్సైట్లో చూడగలరు. ఈ కూరని వేడివేడిగా రోటీతో కానీ అన్నంతో కానీ సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు.
ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatriwantillu.com లో చూడగలరు.